I have to talk about Srinath. So, naku Srinath 5 years ago oka party lo kalisadu and naku acting cheyalanundi annadu. So I said time padtadi, it's not gonna oka cinema cheyangane you won't become an actor, oka struggle untadi. So aa struggle avutunna time lo I got this movie and nenu appudiki inka cinema meeda interest poi chirag ga unna anamata. I was just traveling. And the first person who got my interest back into films was Lakshmikant Chenna, because he brought a script that was so realistic. Ante idi script kaadu, idi na life story and prati ammai life story. And ee cinema is not about commitment, sex and a lot of exposing. No, it's about reality and how much we frown upon sex. Ante oka sex ane oka word anangane andaru ala siggupadi pakkaki vellipotharu, but jarigedantha adi on the background roju jarigedi prati chota jarigedi. మేము సినిమాలో రియలిస్టిక్గా చూపిస్తున్నాము. సో ఈ సినిమాని ఒక డర్టీ మూవీలా చూడకుండా ఒక ఇన్ఫర్మేటివ్ మూవీలా చూస్తే యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఈ సినిమాలో ఐ నెవర్ డిడ్ మేకౌట్ సీన్స్ ఇప్పుడు దాకా, బికాజ్ నేను చిన్నపిల్లని, నేను చాలా ఆలోచించేదాన్ని, కానీ కొంచెం మెచ్యూర్ అయ్యా యాక్టింగ్ అంటే ఏంటో తెలిసింది. బట్ ఐ వాంటెడ్ టు కిస్ అ గయ ఇన్ యూ, ఐ డోంట్ వాంట్ టు కిస్ ఎనీబడీ ర్యాండమ్, సో శ్రీనాథ్ కొంచెం బాగుంటాడు కదా అని చెప్పి సజెస్ట్ చేసా. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వండర్స్. అంటే అన్నీ రాసి పెట్టి ఉండాలండి. 5 years ago తను నన్ను అడిగాడు యాక్టింగ్ గురించి, అండ్ 5 years లేటర్ వీఆర్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సో ఇట్ వాజ్ రిటన్ త్రూ దట్. అండ్ సార్ చెప్పండి. యా, అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా తేజు, ఇది నా లైఫ్ స్టోరీ అని. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ద four stories of this movie: love, hope, dream and fight. So love eno papam chinna bujji pushpalu veelliddaru tinder love story okati and the second is a rural love story, asalu oorlallo how things happen anedi. థర్డ్ ది ఈజ్ ఆఫ్ అవర్ సెక్సాలజిస్ట్. అండ్ ఒక అమ్మాయి సెక్సాలజిస్ట్ అనగానే అమ్మాయిని ఎలా చూస్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ బిహైండ్ ఇట్ ఈస్ ద థర్డ్ స్టోరీ. అండ్ ఫోర్త్ స్టోరీ ఈజ్ మైన్ ఫైట్. సో ఈ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు. అండ్ కష్టాలు అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే తీసి పడేస్తారు, అండ్ తెలుగు అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడగడం ఈజీ అయిపోతుంది. హిందీ అమ్మాయిల్ని కొంచెం పాపం మేనేజర్ని పెట్టి వీళ్ళని పెట్టి ఏదో ఒకటి కొంచెం వేసుకోలేక వేసే అని చెప్తారు, కానీ తెలుగు అమ్మాయిని నన్ను డైరెక్ట్గా అడిగేసేవాళ్ళు. సో ఐ లివ్డ్ దిస్ లైఫ్ వేర్ ఐ యు నో ఫాట్ త్రూ కమిట్మెంట్స్, ఫాట్ త్రూ పీపుల్, అండ్ నేను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసా, చాలా చోట్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా, కానీ అది ఎప్పుడు నా స్టోరీ జనాలకి చెప్పే ఛాన్స్ రాలేదు. అండ్ గాడ్ గేవ్ మీ దిస్ మూవీ, దిస్ ఈజ్ లిటరలీ మై లైఫ్ స్టోరీ అండ్ హౌ ఐ ఫాట్ అండ్ గాట్ వేర్ ఐ యామ్ టుడే. అంటే ఇప్పుడు నన్ను మీరు గుర్తుపడుతున్నారు ఫైనలీ. 5 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళ క్రితం నేను సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్లో ఒక చిన్న పిల్లని అంతే. బట్ నౌ ఐ కేమ్ సో ఫార్, లైక్ ఐ ఫాట్ మై వే త్రూ, అండ్ దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కమిట్మెంట్.